Hello guys, my name is Imran, I am choosing Ishtar Data Labs. Guys, today we will distinct keyword or distinct statement in SQL Server. This is a lot frequent issues in real time. Of course, in Power BI perspective, we data validate data validation, this keyword is used to use. Or SQL Server developer, we will use analysis of this distinct word. So, distinct appear different. And nothing but accurate duplicates. We will remove it and nothing but filter it. Distinct keyword and use chestu untam guys, okay na? So okasari konje brief ga oka description telusukundam and next immediate ga figure demo chudam. Chala easy concept guys, but real time lo frequent ga use chese concept, either Power BI perspective aina SQL Server perspective aina. Okay, about distinct. So distinct is used to return only unique values. Okay, removes duplicates and filters the distinct value ante aa name lo undi. So maniki unique values ni return chestadi ante duplicates ni undakunda chestadi. So, ante manaki ekkada manam analysis chesetappudu okana manu meeku chupistha. So, idi syntax. Select a distinct rastamu, column name or oka column ki or anni columns ki idi applicable avutadi. Ante one column ante single column name, manaku telusu kada star ante all column names, okana. Next syntax ki idi example. Select distinct of student name from student, okana. Figure demo chuddam guys, okana. Guys, manam telusu kada ekkada rastam queries, SSMS ante SQL Server Management Studio lo manam queries rastamu. So, already nenu open chesi unchanu man time saving property ki. So ఏదన్ టేబుల్ తీసుకుందాం ఒక నే టేబుల్ సెలెక్ట్ ఎందుకంటే ఆల్్రెడీ ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అనాలసిస్ ఈజీ ఉంటుంది ఓకేనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ 1 ఓకే సెలెక్ట్ ఇలా మీరు డిబిఓ ఈ స్కీమా లేకపోయినా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు గైస్ ఓకేనా నో నీడ్ టు వరీ అవండి అనుకుంటా నేను తీసేస్తున్నాను అలానే ఎగ్జిక్యూట్ అయితే ఓకేనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ ఫ్రమ్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను సో ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ మీరు చూసారు కదా టోటల్ మనకి 9 రికార్డ్స్ ఉన్నాయి గైస్ ఓకేనా 9 రికార్డ్స్ ఈ 9 రికార్డ్స్ లో ఈ రాజేష్ రమేష్ సురేష్ అశోక్ అంటే 4 ఉన్నాయి అంటే 4 ఈ 4 డిస్టింక్ట్ వాల్యూస్ మనకు రావాలి మిగతాన్ని మనకు వద్దు జస్ట్ అనాలసిస్ చేసుకోండి ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి 9 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఐస్ తో జడ్జ్ చేయొచ్చు రియల్ టైమ్ లో 1 లక్ష రికార్డ్స్ ఉంటాయి 10 లక్ష 1 క్రోర్ ఉంటాయి అప్పుడు ఎలా అప్పుడు ఇలా చూస్తామా చూడడం కదా సో అక్కడే మనకి ఈ డిస్టింక్ట్ అనేది యూజ్ అవుతుంది గైస్ ఓకేనా ఇప్పుడు సెలెక్ట్ డిస్టింక్ట్ ఓకే ఎక్కడ కాలమ్ నేమ్ ఓకే సారీ కాలమ్ నేమ్ ఫ్రమ్ ఏం టేబుల్ గైస్ కస్టమర్ 1 అంటే ఇప్పుడు నాకు ఓన్లీ 4 వాల్యూస్ వస్తాయి చూడండి చూసారా 4 ఏ వచ్చింది అశోక్ రాజేష్ రమేష్ సురేష్ ఇక్కడ చూస్తే ఈ రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేస్తాను మీరు చూడండి మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది అంటే ఈ డిస్టింక్ట్ అనేది మనకి ఎంత యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ చూడండి రిపీట్ అయిపోయి రిపీట్ కాకుండా మనకి ఇక్కడ వచ్చేసింది గైస్ చూడండి సో ఇవే రిపీట్ కాకుండా ఉన్నవి అన్నమాట సో ఇట్లా మనం అనాలసిస్ చేయడానికి యూజ్ అవుతుంది మీరు అనొచ్చు చాలా చిన్న టేబుల్ కదా మెయిన్ ఈజీగా అనాలసిస్ చేయడానికి ఈజీగానే చెప్పవచ్చు వాట్స్ యూస్ ఓకే రియల్ టైమ్ లెట్స్ గో టు అడ్వెంచర్ డేటా బాక్స్ వెళ్ళిపోతాం ఓకేనా సెకండ్ గైస్ ఓకే లెట్స్ మూవ్ టు అడ్వాన్స్డ్ డేటా వర్క్స్ దీనికి వెళ్ళాను ఓకే ఈ అడ్వాన్స్డ్ డేటా వర్క్స్ టేబుల్లో సారీ డేటాబేస్లో ఈ టేబుల్ చూసుకుందాం టేబుల్స్ ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ ఓకేనా ఓకే ఈ టేబుల్ తీసుకుంటాను గైస్ ఇక్కడ ఫ్యాక్ట్ యా అవుతుంది గైస్ ఓకే ఇది లెట్ చేద్దాం ఓకే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి కదా చూడండి స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ చూడండి 60398 రికార్డ్స్ వచ్చినాయి ఈ 60398 రికార్డ్స్లో నాకు డూప్లికేట్ ఉండొచ్చు ఎందుకంటే మనకి ఫ్యాక్ట్ టేబుల్లో డూప్లికేట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఫారిన్ కేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డూప్లికేట్స్ ఉంటాయి ఇది మనకి పవర్ బిఐలో తెలిసిన కాన్సెప్టే రైట్ ఇప్పుడు నాకు ఇక్కడ ప్రొడక్ట్కి ఉంది కదా గైస్ చూడండి ఇక్కడ డూప్లికేట్ అవుతున్నాయి చాలా చూడండి ఇక్కడ 310 ఉంది ఇక్కడ 310 ఉంది సో డూప్లికేట్ ఆబ్వియస్లీ అవుతున్నాయి మరి ఇక్కడ చూడండి ఇక్కడ 346 346 ఇలా కాకుండా నాకు ప్రొడక్ట్ కీలో డైరెక్ట్గా నాకు డిస్టింక్ట్ అంటే యూనిక్ వేస్ ఎన్ని ఉన్నాయో నేను అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను ఓకే రైట్ ఓకే చేయొచ్చు దానికి ఏముంది సెలెక్ట్ డిస్టింక్ట్ రాస్తాం ఓకేనా డిస్టింక్ట్ రాసి ఏ కాలమే చేయాలనుకుంటున్నాం గైస్ ప్రొడక్ట్ కీ ఓకే ఎయిట్ ఫ్రమ్ ఫ్రమ్ ఏ టేబుల్ మనకి ఈ టేబుల్ తీసుకుంటున్నాం ఓకే సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి చూడండి 158 రోస్ మనకి యూనిక్ ఉన్నాయి అంటే మిగతావన్నీ డూప్లికేటెడ్ అంటే అవుట్ ఆఫ్ 60398 రోస్లో ఇక్కడ చూడండి ఉట్టి నేను ఇక్కడ మళ్ళీ ఈ ప్రొడక్ట్ కింద పెడతాను మీకు అర్థమవటానికి సెలెక్ట్ ప్రొడక్ట్ కీ ఫ్రమ్ ఓకే సో ఈ రెండు మీరు చూడండి ఇది ఎగ్జిక్యూట్ చేస్తా ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆబ్వియస్ 60398 రోస్ వచ్చినాయి అంటే ఏంది ప్రొడక్ట్ కీలోనే బట్ నాకు యూనిక్ కావాలి అందులో ఎన్నైతే డూప్లికేట్స్ రిమూవ్ చేసి నాకు డిస్టింక్ట్ ఇవ్వమని నేను SQL సర్వర్ని అడుగుతున్నాను సో ఇది నాకు డిస్ప్లే చేసింది బాస్ ఓన్లీ 158 రోస్ అంటే 158 రోసే నీకు డిస్టింక్ట్ ఉన్నాయి అంటే మిగతావన్నీ
డూప్లికేట్స్ అని. సో ఇక్కడ అనాలిసిస్ చేయడం మనకి ఈజీ అయితే, ఇంతలాగా మన ఐస్తో చూడలేం కదా, సో సింపుల్గా జడ్జ్ చేయడానికి ఇక్కడ ఇలా యూజ్ అవుతుంది గాయస్. ఓకేనా, ఇది రియల్ టైంలో చాలా యూజ్ చేసే కాన్సెప్ట్ ఇది. సో మీరు ప్రాక్టీస్ చేయండి గాయస్. ఓకేనా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.